నగరంలో జరిగే ప్రతి అంశాన్ని నారాయణ సార్కి ఆపాదించడం కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జునకి అలవాటుగా మారిపోయిందని 13వ డివిజన్ టీడీపీ నాయకులు దానా మహేష్ చెప్పారు. నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ యలమవారి దిన్నెలో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి మహేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టీడీపీ నాయకులు అధికార మతంతో అరాచకాలు చేస్తున్నారని నాగార్జున మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రభుత్వ నిబంధనలకు లోబడి డిపాజిట్ కడితే దానిని కూడా అవగాహన లేకుండా మాట్లాడడం నాగార్జునకు తగదన్నారు. ఇటువంటి మాటలు తగ్గించుకుంటే మంచిదని మళ్లీ ఇలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని మహేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాయల మధుమరిదాస్, ఇంద్రనీల్, ప్రేమదాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. నా పేరు దానా మహేష్, 13వ డివిజన్ తెలుగుదేశం పార్టీ. ఈ ప్రెస్ మీట్ నేను నా వ్యక్తిగతంగా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే నిన్నటి రోజున మా 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున గారు విలేకరుల సమావేశం నిర్వహించి నిన్నటి రోజున ఒక విషయం మీద మాట్లాడుతూ ఆయన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. అవేంటంటే మీ నారాయణ సారు, మీరు చెప్తున్నారు మా నారాయణ సారు నెల్లూరు సిటీని గ్లోబల్ సిటీగా చేస్తున్నాడని, ఆయన నెల్లూరు సిటీని లెక్కర్ సిటీగా చేస్తున్నాడని మాట్లాడడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారి మతంతో అరాచకాలు చేస్తున్నాడని మాట్లాడడం కూడా జరిగింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఏంటంటే నారాయణ సారు ఈయన చెప్పినట్టు లెక్కర్ సిటీగా నారాయణ సార్ మార్చే పని అయితే ఒక నెల క్రితం మద్యం టెండర్లు పడ్డాయి. అవి ప్రైవేట్ వ్యక్తులకి గవర్నమెంట్ నిర్ణయించింది. ప్రతి డివిజన్లోని కార్యకర్తల నాయకులు నారాయణ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఆ మద్యం దాంట్లో ఒక 10% 20% ఇవ్వండి మా బతుకు తెరువు కోసం అడిగితే ఆయన కరాఖండిగా అలాంటి నేను ప్రోత్సహించను, అలాంటి నేను ఒప్పుకోను, ఎందుకంటే వాళ్ళు ఆ 2 లక్షలు పెట్టి ఆ డీడీ వేసేది వాళ్ళ కష్టాజీతంతో, ఆ కష్టపడి చేసిన దాంతో వాళ్ళు వేస్తారు, అలాంటి నేను ప్రోత్సహించనని చెప్పడం జరిగింది. అలాగే కార్యకర్తల కోసమైనా కొన్ని టెండర్లు వేయడం జరిగింది. అది కూడా పూర్తిగా అధికారుల సమక్షంలో అన్ని నిబంధనలు పాటిస్తూ డిప్పు ద్వారా దిగడం జరిగింది. దాంట్లో మూడు వచ్చాయి. అదే నారాయణ సారు మంత్రిగా ఆయన మంత్రి అనే దాన్ని అడ్డం పెట్టుకుంటే 30లో కనీసం 20 వస్తాయి. నాగార్జున గారు తెలుసుకోండి మీరు. అలాగే మీరు ఇక్కడ హైవే దగ్గర ఒక వైన్ షాపు పెట్టారు స్కూల్ పక్కన అని చెప్పారు. నారాయణ సార్ తెలిసి జరిగింది అది. మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నారాయణ సార్కి తెలిసి జరిగిందే, వాళ్ళకి షాప్ వచ్చింది, వాళ్ళ స్థలం రెంట్కి తీసుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నారు. ఒకవేళ అది ఇబ్బందికరమైతే అధికారులు ప్రజలు చూసుకుంటారు. ప్రతిదాన్ని నారాయణ సార్ని నారాయణ సార్కి ఆపాదించడం ఇది ఒక అలవాటు అయిపోయింది ఇతనికి. అలాగే అధికార మతంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పడం ఇతను జరిగింది. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే అధికార మతంతో 2019 నుంచి 2024 వరకు ఎవరు చేశారో ఈ డివిజన్ ప్రజలందరికీ తెలుసు. ఎవరు చేశారో. ఒక వ్యక్తి ఈ పక్కనే అంగర్ దగ్గర 60-65 ఏళ్ళ వ్యక్తి అయిన 60-65 ఇయర్స్ ఆయనకి. ఆ వ్యక్తి ఆయన రామారావు ఉన్నప్పటి నుంచి, పెద్ద రామారావు గారు ఉన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అభిమాని. ఆయన 2019 నుంచి 2024 మధ్యలో లెక్కలు బాగలేదని, ఏందయ్యా ఈయన లెక్కలు బ్యాన్ చేస్తానన్నాడు, ఇలాంటి చీప్ లెక్కలు ఇస్తున్నాడు అని చెప్పిన దాని పాపానికి అతన్ని ఇంటికి వెళ్ళి పోలీసుల ద్వారా ఈ ఇంటి నుంచి తీసుకోబోయి స్టేషన్లో వేసి ఆయన హింసించడం జరిగింది. మీరు అధికార మతం అనే మాట మీరు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. అలాగే గ్రీన్ సిటీ బిట్ 2లో ఈ గ్రామస్తులు, గ్రామానికి కొంత భూమి ఉంది, ఈ గ్రామస్తులందరూ ఒక వ్యక్తికి ఆ స్థలం అమ్మితే, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి అమ్మితే, అక్కడ డెకరేషన్ షాప్ పెట్టుకుంటే మీ ఇగో వల్ల దాన్ని పడగొట్టిపీయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో మీరు చేశారు. మీరు ఈ విధంగా అధికార మతం అనే పదం వాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. అలాగే ఈయన చెప్తున్నాడు ఏమని, నేను పార్టీ మారలేదని, నాకు సంబంధించిన పాత మెట్టపాలెంలో ఉండే వ్యక్తుల్ని తీయేశారు నారాయణ సంస్థల్లోంచి, ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారని. అసలు నువ్వు పార్టీకి ఏమవసరం, నీ వల్ల మాకు పార్టీకి ఏం ఉపయోగం, నువ్వు వస్తానంటే అసలు ఎవరు ఒప్పుకుంటారు ఇక్కడ, ఇంతమంది పార్టీ మారారు కదా, ఏ డివిజన్లో కూడా వ్యతిరేకత రాలా నాకు తెలిసి, ఏదో కాస్త కోస్త వచ్చి ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇక్కడ మారుంటే ఎంత వ్యతిరేకత ఉంది తెలుసా, అసలు నేను పార్టీ మారమని చెప్పింది ఎవరు,
ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీలో అండి ఒకటి ఉంటుంది, ఏ పార్టీకి మనం సపోర్ట్ చేసుకోవచ్చు, ఏ పార్టీకి మనం ఓటు వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఆ మెట్టుపాలనలు మీరు కనుక్కుంటే ఇప్పుడు తీసిబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఎలక్షన్ పోలింగ్ బూత్ దగ్గర వాళ్ళు ఏ విధమైన గందరగోళం గొడవలు చేశారో మీరు ఒకసారి మీరు కనుక్కోండి, కనుక్కుంటే తెలుస్తుంది. అందువల్ల వాళ్ళు తీసారు తప్ప ఇతను చాలా డిప్లొమాటిక్ మనిషి అండి ఈ నాగార్జున. ఎందుకంటే వాళ్ళు తీయేశారు కదా, కలిపేసుకుంటాడు ఇతను. ఏంది నేను పార్టీ మారలేదని తీయేశాడని, అంత తెలియని వ్యక్తి. ఇక్కడ నీకోసం ఎవరు నీ నిన్ను ఈ పార్టీలోకి తీసుకురావాలని ఎవరు ప్రయత్నించరు, నువ్వు వచ్చినా మేము ఒప్పుకోం. ఈసారి మా నారాయణ గారి మీద అవాకులు చవాకులు బెళ్తే చూస్తే ఎవరు ఊరుకోరు. ఆల్రెడీ ఈ డివిజన్ ప్రజలు మీకు గుర్తు చెప్పారు, మీరు చెప్తున్నారు 15 కోట్లతో అభివృద్ధి చేశాను చేశాను చేశానని. మీరు 15 కోట్లతో అభివృద్ధి చేశారు కాబట్టే నారాయణ సార్కి ఈ డివిజన్లో 1500 ఓట్ల చిల్లర మెజార్టీ వచ్చింది. దీన్ని అర్థం చేసుకోండి, మీరు ఎంత అభివృద్ధి చేశారో, అభివృద్ధితో పాటు అన్ని కక్ష సాధింపు చర్యలు చేశారో మీరు అర్థం చేసుకోండి. నారాయణ సార్ గురించి ఒకే ఒక్క విషయం చెప్పి ఈ ప్రెస్ మీట్ ముగిస్తా. కార్యకర్తల సంక్షేమం కోసం నా దేశ జిల్లా కాదు రాష్ట్రంలోనే ఎవరు చేయనటువంటి కార్యక్రమాలు చేసింది నారాయణ సారు. తన సొంత కుటుంబంలో ఉండే వ్యాపారంలోంచి సంవత్సరానికి 10 కోట్ల లెక్కన 5 సంవత్సరాలకు 50 కోట్లు కార్యకర్తల సంక్షేమం కోసం ఏర్పాటు చేసింది శ్రీ పొంగు నారాయణ గారు. మేము చాలా గర్వంగా చెప్తున్నాం ఈ మాట. ఎవరికి బాగలేకపోయినా నాకు తెలిసి 46 47 డివిజను ఒక నాయకుడు ఉన్నాడు పెద్ద ఆయన, ఆయనకి బాగాలేకపోతే 10 లక్షలు హార్ట్ సర్జరీకి ఇచ్చాడు. అలాగే చాలామంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం కార్యకర్తలకి ఇచ్చిన మహానుభావుడు నారాయణ సారు. అలాంటి నారాయణ సారు గురించి నువ్వు ఏం మాట్లాడతావు, లిక్కరు నెల్లూరు చేస్తాడు అధికార మతం ఈ మాట్లాడుతున్నావు. ఈ తగ్గించుకుంటే మంచిది, ఇంకొకసారి నారాయణ సార్ గురించి మాట్లాడితే చూస్తూ ఎవరు ఊరుకోరండి. నా పేరు కాయల మధు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. నిన్నటి రోజున 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో నారాయణ సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు నెల్లూరుని ఎంత అభివృద్ధి చేశాడో మనందరికీ తెలుసు. జిల్లానే కాకుండా రాష్ట్రాన్ని ఒక ప్రగతి పథంలో నడిపినటువంటి వ్యక్తిని నిన్న ఈ చోటామోట నాయకుడు ఆయన్ని మాట్లాడడం మేము గట్టిగా ఖండిస్తూ ఉన్నాం. నారాయణ సార్ గారంటే పెద్ద విద్యా సంస్థలు వేలాది మందికి ఉపాధి కల్పించేటువంటి వ్యక్తి. అదేవిధంగా రాజకీయంగా ఎంతోమందికి ఆయన గురువు. అటువంటి వ్యక్తిని మీరు చిల్లర వాళ్ళు మీరు, ఆయన పెద్ద మహోన్నతుడి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది కరెక్ట్ కాదు. గురువింద కింద చూసుకున్నట్టు మీరు వెనక తిరిగి చూసుకోండి. గతంలో మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. తొడలు కొట్టాలు మీసాలు తిప్పడాలు చేసిన తప్పితే మీరు ఎక్కడన్నా చెప్పుకోదగ్గ అభివృద్ధి చేశారని అడుగుతా ఉన్నా. గతంలో మీరు ఎక్కడైనా కూడా రోడ్లను కానీ బ్రాందీ షాపుల్ని విచ్చలవిడిగా జరిపినటువంటి వైనం గతంలో. ఈరోజు నారాయణ గారు పారదర్శకంగా ప్రతిదాన్ని కూడా అమలు చేస్తూ ఉంటే ఆయన మీద మీరు అవాకులు చవాకులు పెరుతారా? ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదైనా ఉంటే అభివృద్ధిలో తోడ్పడండి, అంతేగాని చేసే వాళ్ళ మీద బురదలడం మట్టి కొట్టడం ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా తెలుసుకొని నారాయణ గారు అంటే ఒక మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు పునరాలోచించుకోవాల్సిందిగా సందర్భంగా తెలియజేస్తాం. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై MRP 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, MRP 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు MRP 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడదు. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.